దగ్గర అంటే ఇంకా విజయవాడ మొత్తం దద్దరిల్లిపోతుంది అతని మిమిక్రీతో. Yes, can we have Shiva Reddy garu on stage please? Let's welcome Shiva Reddy garu. సో ఆ రోజు అలా అయింది. ఏమైందంటే అప్పుడు అయితే ఆగతపోతే దాన్ని బట్టి ఏమో అవుతూ ఉంటుంది, దాన్ని మనం పట్టించుకోదు దాన్ని కాబట్టి అట్లా ఉంటుంది కాబట్టి అట్లా చేస్తూ ఉంటాం అంతే కదా. యదా తదా అన్నారు, మీలో ఆ అరుపులు కేకలు లేకపోతే నేను ఎలా మాట్లాడాలి చెప్పండి. నాకు వచ్చిన డౌట్, మన విజయవాడలో జరుగుతుందా ఇది? అసలు మన విజయవాడ ఎలా ఉండాలి? కొట్టండి, గట్టిగా కొట్టండి, ఒకవైపే కాదు రెండు వైపులు కొట్టాలి. సింహ కాశీకి వెళ్ళాడు, కాశాయించుకున్నాడు, వారణాసులో తన వలస మార్చుకున్నా, అదే వేడి అదే పౌరుషమా? దెబ్బ కాయా, నాకు నచ్చిందే చేస్తా, నాకు నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే కాస్తా. ఈ విధంగా సరదాగా మనం చిరంజీవి గారు వాయిస్ తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్న పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఆయన ఒక డైలాగ్ తీసుకొని చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. పాతకాలం డైలాగ్. అప్పుడు మీ అందరికీ తెలుసు రామారావు గారు అనేసరికి ఆ బాడీ లాంగ్వేజ్ చాలా హెవీగా ఉంటుంది, బ్రాడ్గా ఇట్లా ఉంటుంది. సో కానీ ఆయన స్టార్టింగ్ సినిమాలలో అలా చెప్పేవారు కాదు, సపోజ్ స్ట్రైట్గా నిలబడి చెప్పేవాళ్ళు. అది ఎలా ఉంటుంది సరదాగా తీసుకుంటే? ఆగు ఆచార్య దేవ, ఏమంటివి ఏమంటివి, జాతి నిపముల సూత సుతులు నీలో అర్హత లేదు అందువా? ఎంత మాట ఎంత మాట, ఇది ఖ్యాత పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? అట్టి నీ తండ్రి భరద్వాజం జన్మ ఎట్టిది, అది కుపసాగరమే నీ సంభవం ఎట్టిది, ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకులమైన ఈ శాంతరముడి కులము. ఈ విధంగా ఉండేదండి సాఫ్ట్గా. కానీ బొబ్బుని పులి, సర్దార్ బాబరాయుడు, జస్టి చౌదరి ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత అదే డైలాగ్ని మళ్ళీ చెప్పమంటే ఎలా చెప్పేవారు? సరదాగా తీసుకుంటే ఎన్టీ రామారావు గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా మారింది చూపిస్తాం. ఆ కాకు ఆచార్య దేవ, ఏమంటివి ఏమంటివి, జాతి నిపముల సూత సుతులు నీళ్ళు అర్హత లేదు అందువా? ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత పరీక్ష కానీ క్షత్రి పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? అట్టి నీ తండ్రి భరద్వాజ జన్మెట్టింది, అది కుపసాగర నీ సంభవం పెట్టింది, ఇంత ఏల అస్మద్భితామహుడు గురుకులమైన ఈ శాంతల విడిదే కులం. మట్టి కుండలో పుట్టింది కట్టదయ్యా, నీది ఏ కులం? ఈ విధంగా అమ్మ బొమ్మనే వింతే పంట అయ్యంది, కొంచెం కొంచెం కొరుక్కు తింటాబెట్టి సమాధి చేసిన నిన్ను వదల బొమ్మని వదల. ఇది డైలాగ్ అండి. పెట్టలు పెట్టి బీగాలేస్తుంది, ఊపిరి ఆడక సచ్చాండ, ఓ పక్క పట్టుకున్నందుకు చూద్దంటే వచ్చాండ, అది బయటిది ఊపిరి ఆడక సచ్చాండ, నేను చేయలేవరా ఓ కబుదాన, నిన్నేం చేస్తాను. ఇవాళ ఈ వేదికపై వారిని గౌరవించుకోవడం, వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి అవార్డ్స్ కేటగిరీ మొదలు పెట్టేద్దామా? Yes. సో ముందుగా అవార్డ్స్ కేటగిరీలో మనం వెళ్ళబోతున్న కేటగిరీ అండ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఆటో కంటెంట్ క్రియేటర్స్ ఆల్ ఇండియా. Yes, award for best auto content creators all India, only mana rashtralone kaadu mottham mana bharat desaniki gaanu best auto content creators ee award ivadaniki I invite onto the stage gauravaneelu chairman APGDC Jayaram Reddy garu and Shubhra Ayyappa. Let's welcome them. The Kannadiga, Kannada beautiful. Okay, so వీళ్ళిద్దరూ కలిసి బెస్ట్ ఆటో కాంటెంట్ క్రియేటర్స్ ఆల్ ఓవర్ ఇండియా, కంటెంట్ క్రియేటర్స్ ఆల్ ఇండియా గోస్ టు గౌరవ్ జోన్. Wow, congratulations, auto content creators, first award goes to Gaurav. Congratulations. Tej chikar ke challe tere bhai ki balle balle, tej chikar ke challe tere bhai ki balle balle. Thank you, Gaurav Zom. Thank you so much. Thank you, Gaurav. Sir, Inkoka award. The winner is Dev 30. Aite na tirugudu?
మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అంటే సర్కిల్ చూస్తారనుకున్నా, కానీ ఇట్లా సరసాలు ఆడతారు అనుకోండి, నీ మైండ్ ఆగమవుతుందేమో కానీ దీని మైండ్ మాత్రం రోగం వచ్చింది, నువ్వు ఎట్లా నచ్చినవేమో. మంచిగా మాట్లాడు, దీని సంగతి తర్వాత చూసుకుందాం. ఏం, నేను ఇన్నే ఉంటా లోకల్ 24/7. కంగ్రాచులేషన్స్ సార్, ఇంకొన్ని అవార్డ్స్ మీ చేతి. Yes, so we'll hit the Chetal Midga, Best Education Content Creator. Andarki namaskaram. Naa peru Manaraj Chandi, chala happy ga undi to be here at Vijayawada in the presence of Akhila Priyaji, our Tourism Minister. It's an honor to be here. I have performed for so many AP Tourism Awards and it's all because of AP Tourism events because of Vibri Media. So thank you Vibri Media for having me here. And yes, it's a great initiative taken by our tourism minister. It is an AP social media summit, and social media, we all are taking it very seriously, and it is getting so much of new talent to our country. So I congratulate each and every one of you, and keeping it very short, I'll go on to announce the winner. Congratulations, Madal, congrats. Best education. అందరికి నమస్కారం. ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ కంట్రీ. సార్, మీ మొదటి భార్య పేరు? ఇలియానా. ఎటువైపు నుంచి సార్? అన్ని వైపు నుంచి. నీకు అవసరమా? లేదు సార్. మీ రెండో భార్య పేరు? మిల్క్ బ్యూటీ తమన్నా. మిల్క్ బ్యూటీయా? అదే మిల్క్ ఇచ్చి గేదలాగా ఉందో సార్. సార్, మీ మూడో భార్య పేరు? మూడో భార్య పేరు అల్ఫాన్సా. అల్ఫాన్సా అబ్బాయి సార్, బాగుంది సార్. ఒకసారి చెప్పండి సార్, అది అల్ఫాన్సా కలిపారా? ఎవడు సార్? చెప్పండి సార్, వాడిని వేళ కృష్ణానదిలో కలిపేస్తున్నా. వాడు ఎవడు చెప్పండి? నేనే. చంపు. నేనే. లేదు సార్, వస్తాం సార్. ఎలా పెద్ద వచ్చాడు రాసుకోవడానికి జనాభా లెక్కలు. ఓకే, థ్యాంక్ యూ మా అల్లరాజున్. అమ్మ తోడన్న. హలో హలో హలో, ఏంటి నువ్వు పాటలు పాడతావా? హలో హలో, పాటలు పాడతావా? పాటలు ఏంటి, ఏం పాడమన్నా పాడతా. ఏది పాడు, ఒక పాట పాడు. ఏది పాడు, ఒక పాట. అరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి. నీ కొండ సూపు సూతుంటే, కొండ సూపు సూతు. మ్యూజిక్ కొట్టడానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, ఓన్లీ నువ్వు పాట పాడితే చాలు. నాకు బాగా ఇష్టమైన పాట అప్పన్నా తన్నా మన్నా అందరికి దండాలు. అప్పన్నా తన్నా మన్నా అందరికి దండాలన్నా. సూపర్ అయ్యా, బాగా పాడు. సరే, నేను ఒక అక్షరం ఇస్తాను, ఆ అక్షరం. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. వెల్కమ్ నటాషా. So best entertainment content creator regional, and the award goes to I came here last when I began my career in the Telugu industry, which was for the audio launch of Jai Sinha and my song Ammakutti. And I love the people here, I love the energy here, I love the spirit here, I love being here. So
all a very, very big fan of Andhra Pradesh, and this is a very great initiative. So thank you so much. And moving on to the awards. Pakka local. ఏ జాను, నేను కాఫీ తాగడానికి వెళ్తున్నా, వస్తావా? ఏ చల్ నీ అమ్మ కాఫీ ఎన్నిసార్లు కాఫీ తాగుతావు? పొద్దున్నే 30 సార్లు కాఫీ తాగినావు, అర్థమవుతుందా? మాట ముందు కాఫీ మాట, తర్వాత కాఫీ నువ్వు ఆఫీస్ కోసం పని చేయనిక కాఫీ తాగనిక. మళ్ళీ ఫోన్ లో ఎదవ సోదు ఒకటి బజ్జి బుజ్జి అనుకుంటా. నాట్ ఓన్లీ విత్ దిస్ వీడియో, ఎన్నో వీడియోలు ఫనీగా ఉంటాయి, కొంచెం రిలాక్సింగ్ గా ఉంటాయి చూస్తుంటే. Congratulations, Vairali, and long way to go. Meeru interesting ga pillalu aadukodaniki easy ga category award ivadaniki Venkana garu tho paatu chinna kid kuda on stage vachesadu. Namaste Venkana garu. Hi Simran, welcome. Hello. And Shamla? Yes. మా పిల్లలు చెప్పాను కదా, మా 3 ఇయర్స్ నుండి ఆడుతూనే ఉంటాడు. Yes, so winner ఎవరో చూసేద్దాము. అండ్ ద విన్నర్ ఇస్ సూపర్ కిడ్స్. A B C D E F. ప్రోత్సహించాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ఇచ్చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రి వారిలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని టూరిజం వాళ్ళు చేస్తున్నారు, మరి మా సోదరేమని మంత్రి వారిలు భూమా అఖిలప్రియ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా అండదండలుగా ఉండాలి. ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏం చేసినా సరే ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నందుకు మీరందరూ కూడా ఆయనకి తప్పకుండా ఆయన హ్యాపీ టు బి హియర్. ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ ద స్టార్ ఆఫ్ ద మోమెంట్ హస్ అరైవ్డ్. So I think it's extremely important to recognize awards and people who make it on social media, because I know it's not easy. And I think it's a successful event, so congratulations to the entire team for putting up such a great show, and I'm really honored to be here. Thank you so much inta manchi event ni host chestunnanduku and organize chestunnanduku. Thank you. Okay, so next award in social media summit and awards ante bahusa avillane untaremo. Yeah, right. And after being a mom ayin tarvata as a most stylish actress when she made her debut in Refugee. What started with Bollywood has crossed boundaries, and she is undoubtedly been lauded as an international style icon. She is always in trend and creates a fashion statement wherever she goes. Even though she is absent on social media, her huge fan base has created new. Welcome Kareena Kapoor Khan, and congratulations, style icon of the year 2018. Congratulations. Good evening Amravati. Thank you so much for such itna sara pyar, such a warm reception from all my fans. Thank you so much. For somebody who's not on social media to receive this award, I think it's a really really big honor. I think hum sare actors ko bahut sare awards milte hain, but I think to come
today to Amravati to receive the award from, of course, the Honorable Minister of Tourism, and of course in the city, which is so, so visionary, in a city led by the Honorable Chief Minister Chandrababu Naidu, who isn't here today, but I'm so happy to receive this award in this beautiful, beautiful city. I mean, we're so used to, you know, receiving an award in our own city, but to receive the award here in a city that offers so much opportunities to the youth, I think I feel very, very, very honored. So thank you so much for having me. And as far as style is concerned, I think I'm stylish only to my fans, and I'm even more stylish today because of my gorgeous son Taimur. Kareena Kapoor Khan, a small request. You are in Telugu city, right? Vijayawada. Few lines in Telugu, I'll prompt you. Okay, because I don't know Telugu at all. Okay, I'll prompt you. So, Kareena Kapoor to mana Telugu padyam oka cheptama. Ready? You're putting me on the spot. Yes, yes. Can I make you talk in Hindi as well then? Definitely. Kareena, sorry. Two lines, okay? I'll prompt you, please. I'm not very good, but I'll try. Okay, say. Uppu. Uppu. Kappu. Okay. Uppu karpu. Uppu kappu. Rambu. 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 Okka. Okka. Polika nandu. What is the meaning, please? She'll kick me out if I say another. Yeah. What is the meaning? The meaning is, it's the first time I'm receiving, you know, social media summit awards, and I think it's going to be very, very special, and I hope to come back maybe for the boat racing, which is happening here for the first time. If you all invite me, I'd love to come back. Yeah, and man youth andariki okappudu six pack entha trending lo undo, Kareena Kapoor gari zero size kuda anthe trending lo undante. Oh God, well, I just understood size zero and abs. I think I don't have abs after my baby, but yes, I'm proud to be, you know, the entire youth, all young girls, that they can work, they can be a mother, and we can still lead the pack. Okay. 2018. Thank you so much once again. Now 8:48. Now it's 24. ఏం నాకు సైడ్ కొట్టడానికి నా ఫిగర్ సరిపోదా నా బయట
us. Liked South Indian actress. Yes, most liked a South Indian actress. Emaya Chesave Antu Atu Tamil Nunchi Telukki Parishamai. Most liked South Indian actress. Bubbly and lovely, as she is described by her fans. There is no doubt that she is the most liked and loved South Indian actress. She is one of the most down-to-earth media personalities with a philanthropic side, which makes her more and more likable. Moreover, she is a proud feminist fighting for the right causes and uses social media as a platform to voice out her opinions. What better way to use your fame and make the world a better place? She was quoted, "She is a beautiful starlet with a golden heart, and she is indeed the queen of our hearts." సమంత గారికి ఒక పెద్ద ఓ వేసుకోండి. నిజంగా సమంత గారు బ్యూటీని హ్యుమానిటీని కలిపితేనే మన సమంత అక్కినేని. ఎగ్జాక్ట్లీ. సో ఆ అందానికి ఆ హ్యుమానిటీ తోడయ్యేసరికి మరింత అందంగా అందరికి ఎక్కువ నచ్చేశారు. అందుకే ఇవాళ మోస్ట్ లైక్డ్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ గా మన ముందు నిలిచి. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా రోజుల నుంచి కోరిక అమరావతి రావాలని. ఈరోజు నా కోరిక తీరిపోయింది. అండ్ ఇలాంటి ఒక ఈవెంట్ అబ్బా, మిమ్మల్ని చూసి ఎంత ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ దిస్ వెల్కమ్, ఈ ప్రేమ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ వన్ ఆఫ్ అ కైండ్ ఈవెంట్. అసలు ప్రతిరోజు అమరావతి గురించి ఏదో ఒకటి న్యూస్లో ఒక ఇన్నోవేషన్, ఒక ఇన్స్పిరేషనల్, ఇట్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ టాపిక్. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు టు కమ్ హియర్ అండ్ సీ ఫర్ మై సెల్ఫ్ ద ప్రైడ్ అండ్ ద జాయ్ దట్ ఈస్ అమరావతి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఈవెంట్. ఒక కొత్త ఈవెంట్ లైక్ సోషల్ మీడియా అండ్ సమ్ సోషల్ మీడియా అవార్డ్స్. ఇప్పుడు ఈ మోడర్న్ ఎరాలో సోషల్ మీడియా హెస్ బికమ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇన్నోవేటివ్ అవార్డ్స్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు రిసీవ్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అండ్ all my fans. Thank you from the bottom of my heart. Thank you. I love you. I love you. I love all of you. Thank you so much. Samantha garu, oka chinna question. Social media lo regularly garvi, so meeku sambandhinchinant varaku, which is the best update in social media? Ante ekku likes vachina, ekku likes vachi, ekku andaru chusi, ekku views unnadi, which is the best post? I think na pelli. Wow. And pelli tho paatu meeru mana Chaitanya garu dosa leedu.
చైతన్య గారు వంట చేయడం కూడా బెస్ట్ పోస్ట్ అంటే మీకోసం దోశలు వేశారు కదా ఆ పోస్ట్ ఆయనకి అది నచ్చదు వినడానికి ఎందుకు పెట్టామని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మేము చాలా చాలా చూడాలనుకుంటున్నాం ఆన్ సోషల్ మీడియా మీకు సంబంధించిన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సమంత గారు. థ్యాంక్ యూ. అవార్డ్ ని తీసుకోబోతున్నారు. Yes sir. ESP most liked musician on social media. Teenage heart stealer with his music. People's heart stealer with his Twitter is how to aptly describe this vivid musician. His social media pages avidly reflect his real life and how much passion he has for music. That is what makes him the most liked musician on social media. Just like his songs are international hits, his social media has fans worldwide. His music is an instant hit on his social media pages. That is DSP for you folks. His music scores are people friendly and his Facebook pages are his fans friendly. That is how he has earned a large fan base. DSP ఒక్కసారి డిఎస్పి గారు మైక్ తీసుకునే స్టేజ్ ఎక్కారంటే స్టేజ్ దద్దరిల్లాల్సిందే. మోస్ట్ లైక్ సౌత్ ఇండియన్ మ్యూజిషియన్ ఆన్ సోషల్ మీడియా డిఎస్పి. కమాన్ ఎవరీవన్ డి yes డి దేవిశ్రీ ప్రసాద్ గారికి గివ్ దెమ్ ఎ బిగ్ వెళ్ళిపోతున్నారు.